देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर, जिला महबूब नगर मुस्ताखर के वार्ड नंबर 18 और 19 में महबूब नगर कांग्रेस उम्मीदवार एनएम श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी के दीगर कायदीन के साथ घर घर इंतखाबी तशहीर में हिस्सा लिया और आवाम को कांग्रेस की 6 गारंटी के बारे में शौर बेदार किया और तयखुन दिया कि कांग्रेस पार्टी इख्तदार में आते ही इन 6 गारंटी को हर मकान तक पहुंचाया जाए। उन्होंने इस मौके पर कहा कि इस घर घर मुहिम के दौरान आवाम कांग्रेस का शानदार इस्तकबाल कर रही है और आवाम ने कांग्रेस को वोट देने का मन बना लिया है। खास तौर पर खवातीन कांग्रेस की 6 गारंटी जिनमें पकवान गैस, आरटीसी बस की मुफ्त सहूलत और हर माह 2500 और 200 यूनिट मुफ्त बरखी के साथ आरोग्य श्री में 10 लाख के इजाफे से मुतासिर हैं और ये स्कीमात हर घर को खुशहाल करने वाले स्कीमात हैं और ये स्कीमात मजहब जात से बुलंद होकर हर गरीब तक ये स्कीमात पहुँचाएंगे। एनएम श्रीनिवास रेड्डी ने कहा कि आवाम का ये कहना है कि केसीआर को 2 मरतबा मौका फराहम किया गया, इस बार कांग्रेस को इख्तदार देकर आजमाना चाह रही है और कांग्रेस पार्टी आवाम की उमंगों के मुताबिक काम करेगी। इस इंतखाबी तशहीर के दौरान वार्ड के अफराद ने कांग्रेस पार्टी में शमूलियत अख्तियार की। ప్రచార కార్యక్రమంలో భాగంగా శాషాగుట్టలో 19th వార్డ్ 18th వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము। మొత్తం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ప్రజలు చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు, వాళ్ళ మనసులో అది డిసైడ్ అయిపోయినట్టుగా కనబడతా ఉంది। ఖచ్చితంగా 190 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని అది నిర్ణయం తీసుకున్నారు। ముఖ్యంగా మహిళలు వారికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో వాళ్ళ సంక్షేమానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కావచ్చు, ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం కావచ్చు, నెలకు 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడటం కావచ్చు, కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ కావచ్చు, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విభిన్నమైన సంక్షేమ పథకాలు, ప్రతి గడపకు సంతోషాన్ని ఇచ్చే పథకాలు, కులం మతం ఆధారం లేకుండా పేదరికం ఆధారంగా ఇచ్చే పథకాలు కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఇంకొకటి ఏం చెప్తున్నారంటే 2 సార్లు వేసినాం కేసీఆర్కు, ఈసారి కాంగ్రెస్ కూడా అవకాశం ఇద్దాం, చాలు 10 ఏళ్ళు చేసిండు కదా, కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, వీళ్ళు మంచిగా చేస్తారు అనే భావనలో ప్రజలు వచ్చేసిండు। చాలా ఖచ్చితంగా భారీ మెజారిటీతోటి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించబోతా ఉన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది। లేటెస్ట్ సర్వే ప్రకారంగా 75 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉన్నాయి। చాలా స్పష్టంగా ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు। మహబూబ్ నగర్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి, భయంతో నియోజకవర్గ ప్రజలు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు బతుకుతూ ఉన్నారు। భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమ భూదందాలు, బెదిరించడాలు, అక్రమ కేసులు పెట్టడాలు, ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయినాయి కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది ప్రజలకు ఓటు ద్వారా ఇక్కడున్న
బీఆర్ఎస్ మంత్రి గారిని ఓడించడానికి వాళ్ళకు ఒక ఆయుధం దొరికింది. 15 వారు భరించారు, ఇక భరించే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా వాళ్ళే చెప్తా ఉన్నారు, మొత్తం ఎక్కడ మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఎక్కడ సేఫ్టీ అనేది లేకుండా పోయింది మహబూబ్ నగర్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఏ కాలనీలో చూసినా కూడా పాజిటివ్ రెస్పాన్సే వస్తా ఉంది, ప్రజలు నవ్వుతూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇది ఒక ఇండికేషన్, అంటే వాళ్ళు ఏమైనా చేయని, ఎంత బెదిరింపులైనా చేయని, ఎన్ని ఫోన్ కాల్స్ అయినా చేయని, ప్రజలు నిర్ణయం తీసుకుని అని కొంత ఆధారణ పెరుగుతున్న సందర్భంలోనే టౌన్లో కాంగ్రెస్ అభ్యర్థి వెళ్తున్న సందర్భంలో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఆటంకాలు కల్పిస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. అవును, గెలిచే వాళ్ళు ఎప్పుడు కూడా ఆటంకాలు కలగజేయాలి. ఓడిపోతున్నామని నిశ్చయించుకున్న తర్వాతనే మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. పెద్ద తాటాకు చెప్పులకు కొందేళ్ళు బెదరం అన్నట్టుగా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ దౌర్జన్యాల కోసమే కదా ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ అలవాటు వాళ్ళు మానారు. 30వ తారీఖు దాకా వాళ్ళు ఇట్లనే చేస్తూ ఉంటారు. ప్రజలు 10 సంవత్సరాలు భరించారు, ఇంకొక 20 రోజులు ఖచ్చితంగా భరిస్తారు. కానీ గుణపాఠం మాత్రం చాలా కసితో చెప్పబోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అంబేద్కర్ ఇచ్చిన హక్కు మనకు రాజ్యాంగంలో ఓటు అనేది రాజ్యాంగము అంబేద్కర్ గారు కలిసి పేద వర్గాలకు, బడుగులకు, బలహీన వర్గాలకు హక్కు ఇచ్చింది. ధనవంతునికి ఓటు విలువ అంతే, పేదవాళ్ళ ఓటు విలువ అంతే. కాబట్టి ఆ హక్కును వినియోగించుకునే స్వాతంత్రం వాళ్ళకుంది, అది కూడా లేకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫామ్ హౌస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, సాధారణ కార్యకర్తలకు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలకు ఫామ్ హౌస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. అంటే వాళ్ళు భయపడ్డట్టే లెక్క. నెలల తరబడి ఇంటర్వ్యూ అడిగిన ఈ నాయకులు ఈరోజు మామూలు కార్యకర్త కూడా ఫోన్ చేసి మీరు పార్టీ మారొద్దు, పార్టీ మారొద్దు అని ప్రతిమలాడుకుంటున్నారు. అంటే ఓటమి నిశ్చయమైపోయింది. అయితే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే నిర్ణయాన్ని వక్రీకరించడానికి వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది 20 రోజులు టౌన్లో వాళ్ళ ద్వారా. ఇక ఏం చేస్తారో, వాట్సాప్లలో ఫేక్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తూ ఉంటారు. ఇక రకరకాల పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థిని బదనామీ చేయాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కానీ ప్రజలు వీటన్నిటికి అతీతంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 సంవత్సరాల పాలన ఎలా జరిగింది, శ్రీనివాస్ గౌడ్ గారు వారి కుటుంబం ఎన్ని అరాచకాలు చేసారు, వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అది నీటి మీద రాసే రాత కాదు, అది గోడ మీద రాసిన రాత. ప్రజల మనసుల్లో చాలా బలంగా నాటుకుపోయింది. కాబట్టి ఏమి చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆ డ్రామాలకు లొంగబోరు. తెలుసు వాళ్ళకు కూడా ఏమేం జరగబోతా ఉంది ఈ రోజుల్లో. వాళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు, అది వాళ్ళకే నష్టం. ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా చీచి అంటున్నారు బీఆర్ఎస్ నాయకులను చూసి. అరే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా జరగనీయకుండా ఆపుతున్నారంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారని ఒకటి, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం ఇంకా మహబూబ్ నగర్లో ఎవరు నివాసం ఉండే పరిస్థితే ఉండదు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మేము విమర్శించే కంటే ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. మూడవసారి వేస్తే మునుగుడే, మూడవసారి టీఆర్ఎస్కి వేస్తే ముంచుడే అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న నినాదం. కాబట్టి మేము ఓన్లీ వాళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టడం వరకే మా వంతు. వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, ఒక కర్టసీ కాల్ లాగా అందరి ఇళ్ళకి వెళ్ళి చెప్తా ఉన్నాం.